ఈరోజు మన ఎమ్మెల్సీ కరిమున్న గారి ఆఫీస్ నందు ఈరోజు మన జగన్ మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అట్లాగే గతి కొన్ని రోజుల క్రితం మేము బద్వేల్ వెళ్ళి ఎమ్మెల్సీ గారు కరీమునిసా గారు అట్లాగే యాభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ షాహీనా సుల్తానా గారు మన ఏపీ ఫైబ్ హండ్రెడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు మన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ గారు అట్లాగే మన కోఆప్షన్ సయ్యద్ అలీం గారు మన అల్తా ఒక టీంగా వెళ్ళి సోమవారం రోజు బద్వేల్లో ప్రచారం నిర్వహించాం ఈ ప్రచారంలో ప్రజలుకి మన ఎమ్మెల్సీ గారు మంచి సందేశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పథకాలు మొత్తం వివరించారు వాళ్ళంతా ఒకే మాట ఇచ్చారు అమ్మ మీరు విజయవాడ నుండి బద్వేల్ వచ్చి ప్రచారం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలిపారు అట్లాగే మీరు వచ్చినందుకు మేము బంపన్ మెజార్టీగా పోయిన సంవత్సరం పద్నాలు నలభై ఐదు వేల ఓట్లతో గెలిచారు ఈ సంవత్సరం లక్ష పైబెట్లుగా మెజార్టీ తెప్పిస్తానని చెప్పారు అట్లాగే ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్నందుకు ధన్య ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లాగే రాను రాను రోజులు కూడా ఇప్పుడు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో రాకుండానే ఇంత ప్రపంచంలో ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ చేస్తే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ సునామీలా తద్యం తథ్యమని అందరికీ హెచ్చరిస్తున్నాం మా నాయకుడు ఒకే మాట చెప్తున్నాడు నేను వదిలిన బాణాన్ని మీరు ఇది చేయండి అన్నారు ఆయన ఇంట్లో పరిపాలన ఎట్లా ఉంటే అదే నల్బై ఇండస్ట్రీ లాగా వచ్చి బయటకు వచ్చినట్టుగా చేస్తే ఇంకా ఎట్లా ఉండేది ప్రజా ఇది అనేది అర్థం కావట్లేదు అటువంటి సీఎం గారు మాకు ఉన్నందుగా మాకు ఇచ్చిన వరం దేవుడు ఇచ్చిన వరం అల్లా ఇచ్చిన వరం ఏదంటే అది ఒకటి మన ముస్లిం మైనారిటీకి జగన్మోహన్ రెడ్డి గారు మేము గర్వంగా తెలుపుకుంటాం నా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇద్దరు ఎమ్మెల్సీలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇచ్చారు అట్లాగే పన్నెండు మంది కార్పొరేషన్లో చైర్మన్లు ఇచ్చారు ఒక ఉప ఉప ముఖ్యమంత్రిని మాకు ఇచ్చిన ఇచ్చారు అటువంటి ముఖ్యమంత్రి గారికి నా తరపు నుండి పాదాభిన తెలుపుతున్నాం అట్లాగే అంత మెజార్టీ ఇచ్చినందుగా బద్వేల్ ప్రజలు కూడా పాదాభిన తెలుపుతున్నాం అట్లాగే ఇది చేసిన సంక్షేమ పథకాలు రూపంలో ఇంత ఓట్ల మెజార్టీలో జగన్ గారికి కూడా బద్వేల్ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు